నమస్తే వెల్కమ్ టు ఐట్రి మీడియా నేను సౌజన్య సో గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం విధ్వంసం జరిగిందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతున్నారు హ్యాపీ ఫర్ దట్ సో ఈఎంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని ఇప్పుడు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి చికోటి ప్రవీణ్ గారు జై శ్రీరామ్ సో సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం విధ్వంసం గురించి అందరికీ తెలిసిందే సో ఆ ఎవరైతే చేసారో ఆయన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారో నిమ్స్ లో అని తెలుస్తూ ఉంది సో దీనిపైన మీ స్పందన ఏంటండి మరి దీనిపై మంత్రి గారి స్పందన లేదు మరి సీఎం గారు ఇప్పటికీ కంటిన్యూ వరుస ఘటనలు జరుగుతూనే ఉంటే కూడా మరి సీఎం గారు కూడా ఏం స్పందించే పరిస్థితులు లేదు మరి ఈ రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది హిందువుల గుడ్లను ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే చిగోడు ప్రవీణ్ గారు ఇంతకు ముందు కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించి అంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి అంటే హిందువులకు సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లవ్ జిహాద్ అనేటువంటి పేరుతో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ కమ్యూనిటీలోకి కన్వర్ట్ చేయడం ఇలాంటివి కూడా చాలా సంఘటనలు జరిగా మనం చూసాం విన్నాం సో వస్తుంది కదా లవ్ జిహాద్ గురించి అవును సో అమ్మ అంటే హిందువులకు సంబంధించిన అమ్మాయిల నుంచి అక్కడ ఆగిపోకుండా ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి ఆలయాల మీద కూడా వచ్చి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు బాంబు దాడులు అట్లాంటివి జరిగేవి ఇలా పెట్టంలో బిజెపిలో బిజెపి ఉన్నందుకు అట్లాంటి దాడులు డైరెక్ట్ చేయలేకపోతున్నారు బిజెపి బాగా కట్టడి చేసింది ఉగ్రవాదంపై ఉక్కుపాదంతో కట్టడి చేసింది సో వీళ్ళు కొత్త పందాయించుకున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళంతా లవ్ జిహాదు ఇట్లా విగ్రహాల ధ్వంసము హిందువుల మనోభావాలను కిచ్చపరిచే విధంగా ఇట్లాంటి విధానాలు ఎన్నుకున్నారు మరి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా మీకు చేత కాకపోతే దిగండి కుర్చీ దిగండి మీరు ఎందుకు ఉంటారు మరి పాలనలో మేము ప్రొటెస్ట్ చేయకపోతే మామల్ని అరెస్ట్ చేస్తారు మాపై భౌతిక దాడులు నోటికొచ్చినట్టు పోలీసులు వాళ్ళు మాట్లాడుతారు ఎవరి గురించి చేస్తున్నామండి మేము మన హిందువులు అందరి గురించే కదా చేసేది దీంట్లో మాకు వచ్చేది ఏం లేదు కదా హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది అని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తుంటే మాపై దాడులు చేస్తున్నారు ఎంత న్యాయం అండి ఇది అంటే ప్రవీణ్ గారు ఈ సంఘటనకు సంబంధించి మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా ఆల్రెడీ మంత్రి కూడా చెప్పడం జరిగింది వారు కూడా స్పందించారు వారు కూడా స్పాట్కి వెళ్ళారు చూశారు ఏది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేను అందుకోవడం ఒక మెట్రోపాలిటన్ ఒక హోటల్లో నూట నలభై మంది ఉంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎత్తుపోయింది ఎస్బి ఎత్తుపోయింది ఈ రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది మేము ఎటు వెళ్ళినా మా ఇంకా ఎస్బి ఉంటదండి ఎక్కడ పోతున్నారు ఏందని మా ఇంకెందుకు మేము తీవ్రవాదులమా తీవ్రవాదులను పట్టుకునే పని మీది నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది రాష్ట్రంలో నూట నలభై మంది మోటివేషనల్ స్పీచ్ తోటి గత మూడు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఉన్నారు ఒక మెట్రోపాలిస్ హోటల్ లా మరి చిన్న సంఖ్యలో లేరు అందరు ముస్లింస్ మరి ఏమైతుంది రేపు ఇంత ముందు నోటితో దాడి చేసేవారు పై ఇప్పుడు విగ్రహాల వరకు వచ్చారు అమ్మాయిలని ఇతర చిడగొడుతున్నారు అమ్మాయిలని ఇంకా నెక్స్ట్ ఏమైతుందని ఆలోచించాలి మరి మానవ బామ్లు వస్తాయి ఆ బామ్లు వస్తాయి ఈ బామ్లు వస్తాయి డైరెక్ట్ అటాక్ ఉంటది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇది ఒక క్రిమినల్ ఇష్యూ ప్రభుత్వాన్ని నిలదీస్తే రాజకీయంకి ముడిపడతారు రాజకీయానికి ఏం ముడిపడతలే ఈ వ్యవస్థ నడిపియాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి ఇట్లాంటి అరికట్టాల్సిన అవసరం ఎవరితో ఆ పని ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే మరి డెఫినెట్ గా అంటాం కదా అవును అంటే చిగ్గుడు ప్రవీణ్ గారు అసలు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి దుర్ఘటనకి పాల్పడుతున్నారంటే వాళ్ళకి ఏం కావాలని మీరు అనుకుంటున్నారు అంటే ఇంకా వాళ్ళు ప్రవర్తించేటువంటి అవకాశం వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకు కావాల్సింది మొన్న కేరళలో ఒకడు ముస్లిం పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామని వాడవాడండి మార్కెట్ అట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి భారతదేశంపై బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలో వీళ్ళ పప్పులు ఉడకవు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వచ్చి పడుతున్నారు అర్థపెడుతుందా దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది దీనిపై టీడీపీ గారు తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి రాష్ట్రంలో ఇంకా దాడులు జరిగితే మాత్రం మరి హిందువులంతా రోడ్ పైకి వస్తే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి మా దేశంలో మాకు ఇబ్బంది పడే పరిస్థితులు మేము మొన్నటి దాకా పూజలు బ్రహ్మాండంగా జరుపుకుందామండి అబ్బవారు గుడి రెండు వందల రెండు వందల సంవత్సరాల క్రితం గుడి చరిత్ర కలిగిన గుడి ఆ ఇప్పుడు ఏం చేయగలుగుతారు సో నా సర నవరాత్రుల మండపాల మీద కూడా వాళ్ళ దాడులు జరిగాయి సో రాబెట్ వంటి రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ చిగోటి ప్రవీణ్ గారు స్పందించినందుకు సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో అలాగే సేవా రంగంలో ఆయన పనిచేస్తూ ఉండడం జరుగుతోంది హిందూ సేవా సమితి వ్యవస్థాప అధ్యక్షులు రాధాకృష్ణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి సో ఏదైతే దుర్ఘటన జరిగిందో సికింద్రాబాద్ అమ్మ అమ్మవారి టెంపుల్లో సో అక్కడనే కాదు ఇంకా శరన్నవరాత్రుల మండపాలపైన కూడా ముస్లిం వ్యక్తులు కొంతమంది అమ్మవారి విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది సో చెప్తుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జరిగింది అనేది చాలా బాధాకరం ఇకపై అసలు అసలు ఈ సిచ్యువేషన్ రావద్దనేది అనిపిస్తోంది నాకైతే సో దీని గురించి మీరు ఏమంటారు అసలు వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇంత దారుణమైనటువంటి ఘటనలు చేయడానికి ఉడిగడుతున్నారు అనుకోవచ్చు ఇది చాలా మీరు చెప్పినట్టు చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి కారణం ఏమిటి ఎందుకు అని ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు అంతకుముందు చాలా జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే రాముడి తలకాయ తీసుకెళ్ళిపోయారు విగ్రహాలు ధ్వంసాలు చేశారు ఇవన్నీ జరిగాయి అప్పుడు తెలంగాణలో జరగలేదులా అప్పుడు ఇప్పుడిప్పుడు తెలంగాణలో కూడా ఈ నవరాత్రుల్లో బాగా రిపీటెడ్గా మనం చూస్తున్నాం దీనికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు దేశంలో చాలా రంగాల్లో విధ్వంసం చేయాలి అని చెప్పి కొన్ని కుట్రలు నడుస్తున్నాయి అది మనం గమనించినట్టయితే ఇందాక మీరు మాట్లాడుతూ లవ్ జిహాద్ గురించి మీరు మాట్లాడారు అలాంటివి ఎన్నో జిహాదులు ఉన్నాయి మనం ఈ మధ్య చూస్తున్నాం ట్రైన్ పట్టాల మీద సిలిండర్లు పెట్టడం ట్రైన్ పట్టాల మీద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడం ఇనప చువ్వలు పెట్టడం దాని ఒక చాలా తప్పించుకున్న తర్వాత మొన్న యాక్సిడెంట్ అయింది సో ఇది ట్రైన్ జిహాదు అంటే ఒక ట్రైన్ కనుక అయితే కొన్ని వేల మంది హిందువులు చనిపోతారు అన్న దాని మీద అదొకటి మొదలుపెట్టారు ఈ విధంగా చూసుకుంటూ పోతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా చాలా కాలం బట్టి కుట్రలు నడుస్తున్నాయి కానీ హిందూ సమాజం మేలుకోలేదు హిందువుల్లో ఐక్యత లేదు హిందువులు కులాల వారి కొట్టుకుంటున్నారు తప్ప ఇది మన మనది అన్న ఫీలింగ్ కలిసి రావట్లేదు దీనివల్ల వాళ్ళ యొక్క ధైర్యం ఎక్కువైపోతుంది ఇప్పుడు జరిగిన ఏదైతే కొంత చలనం కొంత రెవల్యూషన్ కొంత చైతన్యం ఇది కేవలం ఒక నా ఒక టెన్ పర్సెంట్ ఇంకా చలనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై శాతం ఉన్నారు నిద్రపోతున్నారు వాళ్ళకి నాకెందుకు ఏదో జరిగింది పోలీసులు చూసుకుంటారు గవర్నమెంట్ చూసుకుంటుంది అలా ఇప్పుడు ఇలాగే కాముగా ఉండబట్టి బంగ్లాదేశ్లో వేల మంది హిందువులను ఊత చూసినా కూడా మనకి పౌరుషం రావట్లేదు ఇప్పుడు నిన్న బంగ్లాదేశ్లో ఒక హిందూ జర్నలిస్ట్ని చంపేశారు అలాగే ఒక గుడి పూజారిని ఆయన ఇంట్లోనే ఉన్న చెట్టుకు ఉరేసారు గుడి పూజారిని అంటే ఇవన్నీ మనం పేపర్లో చూస్తున్నాం న్యూస్ల్లో చూస్తున్నాం అంత దాకా తెచ్చుకుంటే కానీ చలన రాదా అన్నట్టుగా చేసుకోకూడదు మనం ఇవన్నీ దానికి దారితీసేవే నెమ్మర్ నెమ్మరుగా ఇప్పటికైనా హిందువుల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు ఒక విషయం అండి ధర్మోరక్షిత రక్షిత అది చెప్పుకోవడానికి మన హిందువులు బాగా చెప్తారు సినిమాల్లో డైలాగులు ఉంటాయి రాసేటప్పుడు అన్నీ ఉంటాయి అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మాన్ని నిన్ను రక్షిస్తుంది ఏం రక్షిస్తున్నారు ధర్మాన్ని హిందువులు ధర్మాన్ని ఏం రక్షిస్తున్నారు ధర్మాన్ని రక్షించాలంటే ఏం కావాలి పౌరుషం కావాలి ధైర్యం కావాలి దాని మీద అభిమానం కావాలి దాని మీద ప్రేమ కావాలి ఇప్పుడు నిన్న మొన్న ఒక ఆయన చెప్పారు నాకు శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిపోయాడు తండ్రి ఆజ్ఞ మీద వెళ్ళిపోయినప్పుడు పట్టు వస్త్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేసాడు ఆయన ఓకే ఒక మామూలు ఋషులు మునులు ఉండే ఆ విధంగా వస్త్రధారణ చేసుకున్నాడు సాధారణ పోరులాగా వెళ్ళాడు ఇంకా కిందకే తర్వాత చెప్పులు వేసుకుని వెళ్ళాడు ఈ భగతుడు వచ్చి ఆ చెప్పులు కూడా పట్టుకుపోయాడు ఆయన సో ఆయనకి చెప్పులు లేవు బట్టలు లేవు ఏమీ లేవు కానీ ఆయుధాన్ని వదిలిపెట్టాల ఆయుధాన్ని వదిలేసి వెళ్ళలేదు కదా ఆయన ఆయుధాన్ని తీసుకుని వెళ్ళాడుగా ధర్మరక్షణ అంటే ఆయుధం వదిలిపెట్టకూడదు మనం పూజించే దేవీ దేవతలు అందరూ ఆయుధాలతో ఉంటారు శివుణ్ణి పూజిస్తే పెద్ద త్రిశూలం అమ్మవారి చేసాం అమ్మవారి పులే గంభీరంగా ఉంటుంది ఇది దగ్గరకు వస్తే తినేస్తా అన్నట్టు ఆవిడ వాహనం ఆవిడ చేతిలో ఎన్నో ఖడ్గాలు త్రిశూలాలు ఇన్నుంటాయి కానీ ఆయుధ పూజ అంటాం దుర్గా పూజ అంటే ఆయుధ పూజ అంటాం పూజ అంటే వాహన పూజ అయిపోయింది ఇప్పుడు పూజ చేసుకోవాలంటే మన బళ్ళు కడుక్కొని వాటికి పసుపు పసుపుంకాలు పెట్టేసి చేయటమే పూజ కింద అయిపోతుంది వాహన పూజ తప్ప కదా పూజలు ఏం చేస్తున్నావు అసలు మన దగ్గర ఆయుధాలేవి మనం మనని కాపాడుకోవడానికి కాబట్టి దేవుడు మనకి దారి చెప్పిచ్చాడు నువ్వు ఏదైనా వదిలిపెట్టు ధర్మాన్ని రక్షించడానికి నీ ఆయుధాన్ని వదిలిపెట్టద్దు అని సో ధర్మాపేక్షిత రక్షిత అన్నప్పుడు ధర్మాన్ని కాపాడాలి అంటే మన దగ్గర ఏముండాలి ధైర్యం ఉండాలి ఆయుధం ఉండాలి దాని మీద శిక్షణ ఉండాలి ఇవన్నీ లేవు ఇవన్నీ లేకుండా మనదాకా వస్తే కానీ కాదులే అన్నట్టుగా నిర్లిప్తంగా ఉంటే హిందూ సమాజం ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే అసలు ఒకనొక టైంలో పౌరుషం అంటే భారతీయుల్లోనే ఉంటుంది అనేది ఒక ఒకటి ఉంది అప్పట్లో అప్పట్లో ఇప్పుడే అసలు పౌరుషం అంటే ఏంటి అంటే ఇప్పుడు చూపించాలా అనేది చాలా మందిలో ఉంది సో అలా ఉన్నటువంటి భారతీయులు ఇప్పుడు చూద్దాంలే మన దాకా రాలేదు కదా నా దాకా రాలేదు కదా అనేటువంటి ఆలోచనల దూరంలోకి ఎందుకు వచ్చారంటారు అది దీనికి ముఖ్యమైన కారణము బౌద్ధిజం అండి బుద్ధుడు మన దేశంలో మన మన హిందువే ఆయన కూడా హిందూ హిందూ ధర్మం నుంచి ఆయన ఏదో ఒక వైరాగ్యము వచ్చి మనం చదువుకున్నాం చిన్నప్పుడు బాల్య వ్యవస్థ నుంచి వృద్ధాప్యం దాకా ఉన్న నాలుగు దశలు చూసి ఇదే నా జీవితం అనుకొని వైరాగ్యం వచ్చి భార్య బిడ్డల్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి ఓ చెట్టుకిని తపస్సు చేసుకొని జ్ఞానోదయం అని ఇవన్నీ చదివాం చదివిన తర్వాత ఆయన ప్రబోధించింది అహింస ఎవరిని సంపద్ ఎవరిని సంపద్ అని స్వచ్ఛమైన సంపత్తు దోన్ ఆ అహింస అన్నది అప్పుడు చక్రవర్తులు బాగా తీసేసుకున్నారు అశోకుడు అంతవరకు అప్పలో యుద్ధం చేశాడు కొన్ని వేల మందిని యుద్ధం చేసిన పౌరుషంతో ఉన్న వ్యక్తి అశోకుడు బౌద్ధం తీసుకొని ఆయుధాలన్నీ పక్కన పడేసి అలాగే రాజులందరూ కూడా ఆయుధాలు పక్కన పడేసి పౌరుషాన్ని చంపేసుకొని ఉల్లిపాయని బ్యాన్ చేసుకొని మిరపకాయలను బ్యాన్ చేసుకొని ఎందుకంటే పౌరుషం వస్తుందని ఇలా సమాజాన్ని తయారు చేసేటప్పటికీ సమాజం బాగా నిర్జీవం అయిపోయింది ఆ తర్వాత పక్కన ఉన్న దేశాలన్నీ మన దేశాన్ని మీద ద్రణయాత్ర చేస్తారని తెలిసినప్పుడు మళ్ళీ ఒక హర్షవర్ధనుడు అనే ఆయన అడవులోకి యువకులను తీసుకెళ్ళి కొంత ఇచ్చి సైన్యాన్ని తయారు చేసి కొంత పౌరుషం వచ్చేలాగా తయారు చేశారు మన పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు మన స్వతంత్ర పోరాటం చూసినట్టయితే పౌరుషంతో పోట్లాడాం ఝాన్సీ లక్ష్మీబాయ్ కానీ తాంతయ తోపే కానీ వీళ్ళంతా కత్తికి కత్తి ఎదురెళ్ళి యుద్ధం చేసి పోరాడారు అక్కడ మనకి పౌరుషం తగ్గల ఎప్పుడైతే స్వతంత్ర పోరాట మార్పులు చేర్చుకుంటూ వచ్చిందో మహాత్మాగాంధీ చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి అహింస ఏం చెయ్యొద్దు ముస్లింని బుజ్జగించే ధోరణి వాళ్ళు లేకపోతే మనం బతకలేము అన్నది వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళని కలుపుకోవాలని ఎక్కడో కిలాఫత్తు జరిగింది మన దేశంలో ఉద్యమాలు చేయటము ఇలాంటివన్నీ చేసి ఈ నిర్లిప్త భావాన్ని ఏదైతే ఉందో దాన్ని పెంచి పోషించారు అది మనలో నర నరాన కూరుకుపోయింది మనకెందుకులే వాళ్ళని కలుపుకుపోవాలి వాడు కొట్టినా నువ్వు కొట్టద్దు ఇంకో చంపచూపించు ఇలాంటి ఒక అర్థం లేని తత్వాలన్నీ మన నర నర నూరు పోసి మనలో ఉన్న పౌరుషాన్ని ఇవన్నీ చంపేసి ఇప్పుడు ఈ వీళ్ళంతా వచ్చే వాళ్ళంతా ఇప్పుడు మీకు ఇందాక బౌద్ధిజం గురించి చెప్పా వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఈ ఎనిమిది కోట్ల మంది పది కోట్ల మంది రోహింగ్యాలు మన దేశంలోకి వచ్చారని వింటున్నాం ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు బర్మా నుంచి వచ్చారు బర్మాలో ఏం చేశారు అక్కడ ఉన్నది బుద్ధిజం వాళ్ళు వీళ్ళ వేషాలు చూసి తరిని కొట్టే కొట్టారు వాళ్ళని అంటే వాళ్ళ అహింస ఈ మాటలేం చెప్పలా వీళ్ళు సరిగ్గా లేనందుకు దేశం నుంచి తరిమి కొట్టారు వాళ్ళు అటుపోయి ఇటు పోయి అటుపోయి సెటిల్ కాకి మన దేశానికి దొంగదారులు వస్తున్నారు ఈ చేసే పనులని మన దేశంలో ఉన్న ముస్లిములు మొదటి నుంచి ఉన్నవాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చాలామంది దే ఎక్కువ శాతం నేను చెప్తున్నాను ఎక్కువ శాతం దేశభక్తితోనే ఉంటారు ఎందుకంటే మనం అబ్దుల్ కలాం గారిని చూసాం కేకే మహమ్మద్ గారిని చూసాం వీళ్ళందరూ కూడా ఈ మట్టి ఈ గాలి దీని మీద ప్రేమతో అభిమానంతో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు ఓకే వీళ్ళలో ఈ భావాలు ఉండవు ఎప్పుడైతే ఈ బయట నుంచి వచ్చిన రోహింగ్యాల యొక్క సంఖ్య పెరిగిపోయిందో వాళ్ళు వాళ్ళకున్న భావాలని ఇక్కడున్న వాళ్ళకు కూడా అప్పచెప్పడం అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చే కొంతమంది వాళ్ళని చేయటం వీళ్ళందరినీ తీసుకెళ్లి నాలుగు రోజులు పాకిస్తాన్లో పెడితే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో వాళ్ళకి అర్థం అవుతుంది మన దేశంలో సుఖంగా ఉంటూ హ్యాపీగా అన్నీ అనుభవిస్తూ ఉంటే వీళ్ళకి ఆ ఇది తెలియట్లేదు అందువల్ల ఇలాంటి పిచ్చే ఆలోచనలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ బయట నుంచి వచ్చిన రోహింగాలను అరికట్టకపోవటం వాళ్ళని బయటికి పంపించకపోవటం సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవటం వాటన్నిటి వల్ల వీళ్ళ సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు నిన్న హైదరాబాద్లో అని అనుకుంటా ఒక చోట ట్రాఫిక్ అంతా ఆగిపోయి బళ్ళు అన్నీ పెట్టేశారు ట్రాఫిక్ పోలీసులు ఇవన్నీ తీయించేసారు అందరూ ముస్లింలు అందరూ ముస్లింలు తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఒక్కళ్ళకి ఐడెంటిటీ కార్డు లేదు ఒక్కళ్ళకి ఏమీ లేదు అందరూ వహించాలి కొన్ని వందల షాపులు బళ్ళు పెట్టి వేసుకొని ఈ హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం సికింద్రాబాబులో కొన్ని వందల వేల వాళ్ళు బళ్ళ మీద అమ్ముకుంటూ తిరుగుతున్నారని చెప్పి పోలీసులు చెప్పిన ఇది వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు మీ ఇంటి ముందు నా ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు అక్కడే తిరుగుతున్నారు మరి వాళ్ళు ఏం చేస్తారన్నది ఏం చెప్తాం భారతీయులో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుందాము తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి యువతలో చైతన్యం రావాలన్నా మార్పు రావాలి అన్న పర్టికులర్లీ మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి రావాలి అంటే మార్పు ఏం చేయాలంటారు ఎక్కడ మొదలు పెట్టాలి భయపడకుండా మాట్లాడాలి ఫస్ట్ అంత ముందు ఎప్పుడైనా మీరు ఇలాంటి డిస్కషన్స్ పెట్టారా ముస్లింస్కి అగ్ని ఇష్టగా ఒక డిస్కషన్ పెట్టి టీవీలో వేసేంత ధైర్యం ఛానల్స్ చేశాయా అసలు మాట్లాడే నాయకులు మాట్లాడారో మాట్లాడితే బీజేపీ వాళ్ళు మాట్లాడేవాళ్ళేమో ఓకే సామాన్యులే ఎవరైనా మాట్లాడేవాళ్ళ ఈరోజు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా జరిగిన సంఘటనని చాలా సొంత శాతం ఖండిస్తున్నారు ఖండించి మాట్లాడుతున్నారు ఓపెన్గా ఇది మార్పుకి మొదలు మనం ముందు ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని మాట్లాడాలి మాట్లాడితే ధైర్యంగా మాట్లాడితే పది మందికి అరే మా అంతకుముందు మాట్లాడితే ఏం చేస్తారు ఏమవుతుందో వాళ్ళని అంటే ఏమవుతుందో వాళ్ళని అనాలని ఎవరంటా ముస్లిం వర్గాన్ని ఎవరేమంటారా ముస్లిం వర్గంలో ఉన్న కొంతమంది చేసిన దుశ్చర్యల్ని వాళ్ళ కుతంత్రాలని వాళ్ళ కుట్రాల్ని బహిర్గతంగా మనం చర్చించుకోవాలి చర్చించుకోకపోతే తెలీదు ఇప్పుడు లవ్ జిహాదులేం కాదు ఇంకోటం కాదు ఇంకోటి ఈ విషయాలు ఓపెన్గా మాట్లాడాలి ఎందుకంటే ఇది మన ధర్మం మీద జరుగుతున్న దాడి మన దేశం మీద జరుగుతున్న దాడి మనం మాట్లాడుకోకపోతే పక్క పక్క దేశం వాడు మాట్లాడుకోడుగా వాడు హ్యాపీగానే ఉంటాడు అంటే మన దేశం మీద జరుగుతున్న దాడిని మన దేశం మీద జరుగుతున్న కుట్రని మనం భారతీయులుగా మనం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళుగా మనం చర్చించుకోవాలి ఇలా జరుగు కనీసం ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోయినా ప్రమాదాన్ని గుర్తించే తెలివితేటలైనా ఉండాలి అరే ఇది ఇటు నుంచి నీళ్ళు వస్తాయి మనం సర్దుకోవాలి అదన్న తెలియాలి కదా కాబట్టి ప్రమాదాన్ని ఎదుర్కొనే శక్తి అప్పుడే రాకపోవచ్చు హిందూ సమాజానికి ప్రమాదాన్ని గుర్తించే స్థితిలో కూడా సమాజం లేదు కాబట్టి ముందు ఇలా మాట్లాడుతూ ఉంటే చర్చిస్తూ ఉంటే కొంతమందికి దాని యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది కాబట్టి మాట్లాడాలి అందరూ బయటికి రావాలి వచ్చి చర్చిస్తూ ఉండాలి విషయాలు అందరికీ చెప్తూ ఉండాలి జరుగుతున్న ప్రమాదాన్ని అలర్ట్ చేయాలి సమాజాన్ని దీనివల్ల కొంత కొంతకాలానికి మార్పు వస్తుంది కాబట్టి కత్తులు కటాలు పట్టుకొని వాళ్ళని ఏదో చేయాలి అన్నది ఇది ఇది మన దేశంలో కాదు కానీ ఎటువంటి నిబంధనలు పాటి నిబంధనలు పాటించకుండా ఇల్లీగల్గా మన దేశంలో సెటిల్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందు బయటికి దోసేయాలి వాళ్ళందరినీ మన దేశంలో ఉండడానికి వీలు లేదు వాళ్ళని బయటికి దోసేస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ముస్లింలు ఉన్నారో స్థానిక ముస్లిములు అంటే వాళ్ళు బయట వాళ్ళొచ్చి ఏం చేస్తున్నారు లోకల్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని కలుపుకొని ఏదో చేస్తున్నారు ఐఎస్ఈ నుంచి ఈ చదువుకున్న సంస్కారం ఉన్న దేశభక్తున్న ముస్లింలు ఏం చేయాలంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి దారి తప్పుతున్న యువతని వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళని వాళ్ళ ధర్మాన్ని పాటించే వాళ్ళని వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలి మీరు ఎటైతే పోతున్నారో అదోవ తప్పు అలా కాదు మనం ఈ దేశానికి మనం బా బాధ్యులం మనము ఈ దేశంలో ఉన్న సంపదను అనుభవిస్తున్నాము ఈ దేశం అన్నం పెడుతుంది మనకి కాబట్టి ఈ దేశానికి మనం ద్రోహం చేసే పనులలో ఎటువంటి సహకారాలు ఎవరికి అందించకూడదు అన్నది ఈ చదువుకున్న సంస్కారవంతమైన లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న లేక దేశం భక్తి ఉన్న ముస్లిములు వాళ్ళ వర్గం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి చేసి మీరు తప్పుదోవలో వెళ్ళద్దు అని చెప్పి మీరు నేను చెప్పడం దానికన్నా వాళ్ళు చెప్తే తొందరగా అర్థమవుతుంది కొంతమంది అవును నిజమే కదా అని వినే అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదటి వాళ్ళ వర్గాన్ని తప్పుదోవ పడుతుంది వాళ్ళ యువకుల్ని వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు ఆహారాల్లో ఉమ్మేసే ఇది చూస్తున్నాం ఈ ఇది చాలా అన్యాయంగా అయినా ఒక వేరే దగ్గర చూశాను ఆయన ఏకంగా తన మూత్రాన్ని పోసి ఇవన్నీ అవుతున్నాయి ఇవన్నీ ఎవరు చెప్పాలి మనకు బాధేస్తుంది మనం ఖండిస్తాం ఇప్పుడు నేను వచ్చి చిచి వీళ్ళము చేస్తున్నారు అలా ఆ హోటల్స్కి వెళ్ళద్దు అక్కడికి వెళ్ళొద్దు అని బ్యాన్ చేస్తాం కానీ కొన్ని వేల మందికి ఉపాధి అది కూడా వాళ్ళు కూడా మన దేశం వాళ్ళే బతకాలి అటు వాళ్ళ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పెద్దలు కానీ ఏం చెప్పాలి ఇవి చేయకూడదు మనము వాళ్ళు తినబట్టే మనం బతుకుతున్నాము వాళ్ళు తాగబట్టే మనం బతుకుతున్నాము కాబట్టి మనం వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళు ముందు ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి ఈ విధానం వస్తే మార్పు తొందరగా వస్తుంది లేదంటే మనం ద్వేషించుకుంటూ పోవటం ఉన్నది కాదు ద్వేషిస్తాం ఈ చర్యల్ని ద్వేషిస్తాం ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళని బయటికి పంపించేయాలన్న కాన్సెప్ట్ గురించి పోరాడాలి మన దేశంలో పుట్టి మన సంస్కృతి గల నుంచి పెరిగిన తల్లిదండ్రులకి ఉన్నవాళ్ళు వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి ఆ మార్చుకునే ప్రయత్నం ఎవరు చేయాలంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మొట్టమొదటి చేయాలి అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ చిల్లర చిల్లర పనులు చేయటం అన్నది పోతుంది ప్లస్ భయం లేకపోవటం అంత ధైర్యంగా విగ్రహాన్ని కాలుతో తన్ని సీసీ కెమెరా వాళ్ళు రికార్డ్ అవుతున్నా కూడా పట్టించుకోలేదు అంటే భయం లేదు ఏం చేస్తారు అన్న భయం లేదు ఏం చేయరా వీళ్ళు వస్తారో ఓ రోజు అరుస్తారు రెండు రోజులు అరుస్తారు ఆయన ఏదో ధర్నా చేశారు అన్నారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు ఇంకో ఇష్యూ వస్తుంది డైవర్ట్ అయిపోతారు హిందువులు అంత కంటిన్యూస్గా ఫైట్ చేసే తత్వం లేదు లేదంటే నా వెనక ఎవరో నాయకులు ఉన్నాడు ఆయన వాళ్ళగా బయటికి తీసుకొస్తాడు ఏముందలే అన్న ఇది ఉంటే చేస్తారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హిందూ యువత కావచ్చు హిందువులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చేయడం అనేది జరగదని నేను అనుకుంటున్నా స్కూల్లో జరగదు అంటే ఇప్పుడు ఇంకా మోస్ట్ ఆఫ్ ది ముందు ఒకటంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రమాదాన్ని గుర్తించే చైతన్యం మనలో ఉండాలి పక్కవాడో చెడ్డవాడో యాక్చువల్లీ వాళ్ళు ముస్లింస్ ఏంటంటే ఫ్రైడే వచ్చిందంటే ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి టైంకి వచ్చి నమాజ్ చేసుకుంటారు కానీ హిందువులు ఎన్ని పూజలు జరిగినా ఎన్ని వ్రతాలు జరిగినా ఎన్ని స్పెషల్ డేస్ ఫెస్టివల్ డేస్ వచ్చినా టెంపుల్కి వెళ్ళాలంటే టెంపుల్కి వెళ్ళాలా ఇప్పుడు టెంపుల్కి వెళ్దామా రేపు వెళ్దాంలే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఉంటారు ఇది మారాలి అంటారా మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనమే ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారా బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ మండపాలు బహిరంగంగా పెట్టి బహిరంగంగా అంటే వీధుల్లో పెట్టి గణేష్ ఉత్సవాలు చేయాలి అన్న కార్యక్రమం మొదలుపెట్టింది పద్దెనిమిది వందల తొంభై మూడులోని ఇప్పుడు ఇదే రీజన్ ఆ రోజు స్వతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు ఒక యూనిటీ వస్తుంది ఒక వంద మంది రెండు వందల మంది ఐదు వందల మందితో ఒక సభ పెట్టుకుంటే స్వతంత్ర పోరాటం గురించి వాళ్ళు వచ్చి కొడుతున్నారు కాబట్టి మనం కలపాలి అంటే ఏం చేయాలి ఇలాంటి వినాయక మండపాలు పెట్టి అక్కడ అందరినీ గ్యాదర్ చేసి అక్కడ స్వతంత్ర పోరాటం గురించి ఉపన్యాసాలు చెప్పి చైతన్యం చేసి చేయాలని దాని మీద చేశారు అవి మనకి ఈ రోజుకి నడుస్తున్నాయి అప్పుడప్పుడు కొంచెం దారి తప్పుతున్నాయి డీజేలని గీజేలు అని తప్పుతున్నాయి కానీ ఆ తత్వాన్ని ఎలా పోగొట్టాలి అంటే దేవాలయాల్లో వేల మంది వచ్చినప్పుడు అక్కడ మన ధర్మం గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి మన ధర్మం గొప్పతనం చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి అంటే దేవుడు అన్నవాడు మన హిందూ అయిపోయిందంటే కోరికలు తీర్చేవాడు అన్నదానికే నాకేదో బాధ వచ్చింది వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తా ఏదైతే పోయి దండం పెట్టుకుంటా లేకపోతే ఎన్ని కొబ్బరికాయలు కొడతా అన్నట్టుగా అయిపోయింది తప్ప ఒక ఆధ్యాత్మిక తత్వము ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి తెలియట్లేదు ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఎంతమంది పిల్లలకి నాలుగు శ్లోకాలు వచ్చు నాలుగు పద్యాలు వచ్చు ఏమీ తెలియదు రామాయణంలో మన పాత్రల గురించి ఎంతమందికి తెలుసు అంటే మనం మన వాళ్ళనే మనం చైతన్యం చేయలేకపోతున్నాము మన గురించి మనం చెప్పుకోకపోవడం వల్ల మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల ఈ వీటికి ఆ భావం రావట్లేదు లోపల నుంచి ధర్మం గురించి కానీ దేశం గురించి కానీ భావం పొంగుకు రావట్లేదు క్రికెట్ మ్యాచ్లో గెలిచినప్పుడే దేశ అవిస్తే దేశభక్తి అన్న దానికి వెళ్ళిపోయారు అంతే తప్ప ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మనం స్పందించాలి మణిపూర్లో మన వాళ్ళు ప్రాబ్లం అయింది మనం బాధపడాలి కాశ్మీర్లో ప్రాబ్లం అయింది మనకు బాధపడాలి అంటే ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి అంగుళం కూడా మనదే మన భూమి పాకిస్తాన్ కొంత తీసుకుపోయింది మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోవాలా అన్న తపన పడాలి అదే వీడు పొలం పక్కవాడు తీసుకుపోతే కూర్చుంటాడా ఖాళీగా నానా గొడవలు చేస్తాడండి మరి మన భూమి చైనా వాడు పట్టుకుపోయాడు పాకిస్తాన్ వాడు పట్టుకుపోయాడు మనం ఖాళీగా ఉన్నాం మనం మనం ఏం స్పందించట్లేదు తొంభై ఐదు శాతం మంది దేశ ప్రజలకు తెలియదు అసలు ఆ విషయం తెలియదు అది కాబట్టి ఇవి లోపాలు మన భూమి వాడు పోతే మనం మళ్ళీ తెచ్చుకోవాలి పోరాడాలి అన్న ఇది లేదు మరి సొంత ప్రాపర్టీ విషయంలో అయితే నానాయుద్ధాలు చేస్తారు ఇది తత్వం నేను స్వార్థం అన్నది చాలా లిమిటెడ్ అయిపోతుంది ముందు కుటుంబం ఉన్నది ఇప్పుడు కూడా లేదు పర్సనల్ అయిపోయింది కుటుంబంలో కుటుంబంలో కూడా ఐకమత్యాలు ఉంటా అంటే దీన్ని దేశం దాకా తీసుకెళ్ళాలంటే దేశంలో ఏ మూల ఏం జరిగినా కూడా చలించే తత్వము కావాలి అంటే చాలా చాలా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి శిక్షణ ఇవ్వాలి మన గురించి మనం తెలుసుకునేలా చేయాలి ఎప్పుడైతే మన గురించి మనకు తెలిసిందో ఇప్పుడు మీరున్నారు మీలో ఒక గొప్పతనం ఉంటుంది మీ గొప్పతనం మీ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మన ధర్మం ఇంత గొప్పది మన దేశం ఇంత గొప్పది మన సనాతన ధర్మంలో ఇంత గొప్ప మహాపురుషులు ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు అది చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు పక్కవాడు డామినేట్ చేస్తాడు మనం ఎప్పుడైతే మన దాని మీద నమ్మకంతో చాలా పకడ్బందీగా మనం స్ట్రాంగ్గా ఉన్నామో అప్పుడు మనం లోపల మనకి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే రోగ నిరోధక శక్తి గట్టిగా ఉంటే ఏ వైరస్ రానట్టు మనం స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అన్ని రకాలు దాడి చేస్తున్నాయి ఇప్పుడు దాడి చేయటం కాదు సక్సెస్ అవుతున్నారు కూడా హిందువులు అందరూ కూడా నాకెందుకులే ఇప్పుడు ఎందుకులే నా దాకా వస్తే చూసుకుంటాను అనేటువంటి ఆలోచన నుంచి ఎక్కడ ఏం జరిగినా అది హిందువులకు కావచ్చు హిందువులకు సంబంధించిన నమ్మకాల మీద దెబ్బ కొట్టినా కావచ్చు హిందువులకు సంబంధించిన ఆలయాల దాకా ఇప్పుడు వచ్చేసారు ఇప్పటికైనా హిందువులు అందరిలోనూ చల్లడం రావాలని చెప్పేసి అని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సో మీరు కూడా ప్రతి హిందువులోనూ చల్లడం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు మీరు చేయాలి ఇంకెవరైతే చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళకు వాళ్ళు కూడా చేయాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే